సంగారెడ్డి జిల్లా పసల్వాది సమీపంలోని ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఆదివో నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 56 ఇండ్లకు గాను లబ్ధిదారుల ఎంపిక చేశారు. ఈ సభలో 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సంగారెడ్డి జడ్పీటీసీ సునీత స్థానంలో భర్త మనోహర్ గౌడ్, కల్పగూడు సర్పంచ్ సాజిదా బేగం స్థానంలో ఆమె భర్త హాషం అలీ హాజరై లబ్ధిదారుల లాటరీ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఇది చూస్తుంటే మాత్రం చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయి అన్నట్లు కనిపిస్తోంది, కుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య గ్రంథాలయ చైర్మన్ నరహరి రెడ్డి, తహసీల్దార్ స్వామి, ఆర్ఐ రెవెన్యూ సిబ్బంది మరియు కోఆప్షన్ మెంబర్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. స్వామి ఉండాలని వారికి రిజర్వేషన్ కూడా ఉంది, మీ అందరికీ తెలుసు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టంలో తర్వాత తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో కూడా చాలా వరకు ఇప్పుడు గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ మనం ప్రజాప్రతినిధులు కూడా మహిళా చాలా వరకు ఎంపిక అయ్యారు. వారికి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ఉంది. దీంట్లో ఇప్పుడు మొన్న కూడా ప్రభుత్వం తరఫు నుంచి సర్కులర్ ఇన్స్ట్రక్షన్, తర్వాత ముఖ్యంగా ఇద్దరు మంత్రివర్యులు మనం గౌరవం ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇల్లు అలాట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో కూడా ఎలాంటి లేదు, పత్రికా సోదరుల మధ్యలో మీ అందరి మధ్యలో మరి పేర్లందరినీ రాసేందులో వేస్తాం. అందులో నుంచి డ్రా తీసినట్టుగా ఎవరికి ఎంత అలాంటి అక్కడ దేంతో దేంతో చేసే వరకు వారి యొక్క లాభం పేరు లబ్ధాని పేరు లబ్ధాని పేరు ఇది రెండు తీసాం. దాని ప్రకారం ఎవరైనా ఏ లబ్ధాని పేరుతో ఆనెస్ట్ గా ఈ లబ్ధాలు తీసినా నా సిట్లో ఏ బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ లో ఉన్న ప్రాణం పడుతుంది. ఇది గవర్నమెంట్ కోరుతాము. కాబట్టి మొట్టమొదటిగా మన పసల వారి గ్రామాల సంబంధించి ఇస్తాం. అది ఉద్దేశించేసి కార్యక్రమం చేసి